సార్, ఈ మూవీ రిలీజ్ అవుతుంది అనేటప్పటికీ ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఒకరు లేరు నీ లోటు మాత్రం అందరికీ తెలుస్తుంది, ఆయనే సీతారాం శాస్త్రి గారు. ఆయన చాలా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా, ఆయన ఉంటే. సో ఈ మూవీని ఆయన భుజాన్ని వేసుకొని మరి పబ్లిసిటీ కూడా చేసేవారేమో అనిపించింది. డెఫినెట్గా మిస్సే, కానీ అందుకే అది ఇన్ఎవిటబుల్, మన చేతుల్లో ఉన్నది కాదు, అది ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. అందుకే ఆయనే రాశాడు, కొంతకాలం కిందకు వచ్చాం అతిథులై ఉండి వెళ్ళగానే ఈ సినిమాలో ముసుగు వేయద్దు మనసు మీద అనే సాంగ్లో రాశారు ఆయన. అందరం గెస్ట్లు ఆయన, ఒకళ్ళు కొంచెం ముందెళ్తారు, ఒకళ్ళు కొంచెం లేట్గా వెళ్తారు. ఈ మూవీ టైటిల్ని ఒక లైన్లో ఒక లిరికల్ దాంట్లోనే చెప్పేశారు సార్, పూటకో పడమర దాటి వెలుగుతుంది ఈ భారత ఖడ్గం అని చెప్పేసి. అంటే అంత ఖడ్గం గురించి టైటిల్ సాంగ్లో చాలా గొప్పగా ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు జాగ్రత్తగా వింటే. అన్ఫార్చునేట్లీ మిగతా సాంగ్స్ అంత పాపులర్ అవ్వలేదు, బట్ అది నా దృష్టిలో గొప్ప సాంగ్ ఖడ్గానికి సంబంధించి. తర్వాత సినిమాలో రెండు మూడు చోట్లు కూడా దాన్ని వాడాం, ఎక్కడెక్కడ ఏంటన్నా. సో మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్ ఎంత షార్ప్గా ఉంటాయి అనేది చెప్పారు ఆయన, చాలా గొప్పగా చెప్పారు. ఈ 2.5 అవర్ మూవీని కూడా ఆ ఒక్క లైన్లోనే సార్ డిస్క్రైబ్ చేసేటప్పటికి, దాన్ని అర్థం చేసుకునేటప్పటికి వా అని అనిపించింది. అవును, సూపర్ గొప్పగా ఉంటుంది ఆ టైటిల్ సాంగ్. అంటే అలాగే ఈ మూవీలో విలన్ షఫీ గారిని ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చారు సార్? ఏంటంటే షఫీ నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసేవాడు. షఫీ నమ్మ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అని ఢిల్లీలో ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్స్టిట్యూట్ ఉంది, యాక్టింగ్ ఇన్స్టిట్యూట్. దాంట్లో నుంచి నజీరుద్దీన్ షా, ఓంపురి అండ్ పెద్ద పెద్ద దిగ్గజాలు వచ్చినాయి, మనోజ్ వాజ్పేయి అందరం. సో అక్కడ ట్రైన్ అయ్యి వచ్చాడు. వచ్చాడు చంద్రలేఖ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. దాని తర్వాత నేను మా ఫ్రెండ్స్ అందరూ, నా క్లాస్మేట్స్, ఎన్ఎస్డి క్లాస్మేట్స్ అందరూ బాంబేలో ఉన్నారు సార్, నేను బాంబేలో ట్రై చేసుకుంటాను సరే రాను. తర్వాత నేను హిందీ అంతఃపురం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఆఫీస్లో, బోని కపూర్ ఆఫీస్లో ఫోటోగ్రాఫ్స్లో ఉంది. అప్పుడు ఫోటోగ్రాఫ్స్ ఇచ్చి వెళ్తూ ఉండేవారు ఆర్టిస్టులు, వీడు యాక్టింగ్ ట్రయల్స్ కోసం ఫోటోగ్రాఫ్ ఇచ్చి వాడి డీటెయిల్స్ అయి రాసి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. అని చూసి సర్ప్రైజ్ అయ్యాడు. ఈడు ఇక్కడ ఉన్నాడు ఏంటంటే, ఈయన పిలిపించను అర్జెంటుగానే ఆ హిందీ అంతఃపురానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. సో అందరినీ మొత్తం యాక్టర్స్ అందరినీ ట్రైన్ చేయటం, క్యాస్టింగ్లో ఇచ్చేయటం ఆ చేస్తూ ఉండగా ఖడ్గం ఫార్మేషన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా విలన్ స్లీపర్ సెల్ కింద ఒక క్యారెక్టర్ అనుకున్నాం, దానికి ఎవడో కొత్తడు ఉండాలి, ప్లస్ అతను ఫేస్ మనకి రిజిస్టర్ అయి ఉండకూడదు, అమాయకంగా ఉండాలి, ఒక చిన్న పిల్లోడిలాగా ఉండాలి, 22-23 ఇయర్స్ ఓల్డ్లాగా ఉండాలి, లేతగా ఉండాలి. కానీ ఎంత వైలెంట్గా తయారయ్యాడు, ఎంత భయంకరంగా ఉన్నాడు, భయపెట్టాలి ఒక స్టేజ్కి వచ్చి. ఆ క్వాలిటీస్ అన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి అని ఎదుగుతున్నప్పుడు ఇటు సైకిల్ సరే వచ్చారా హైదరాబాద్ అని తీసుకొచ్చాం. అంటే ఆ క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత ఇప్పటికీ అరే చూస్తే భయం వేస్తుంది అనమాట. ఆ టైప్లో మీరు డిజైన్ చేశారు, ఆడు బాగా పర్ఫామ్ చేశాడు, చాలా బాగా లైఫ్ ఫుల్లోకి తీసుకొచ్చాడు. అంటే ఈ మూవీతో ఇంకొకరి లైఫ్ అనేది కూడా టర్న్ అయిపోయింది. సో సిస్టమ్ రిపేర్ చేయడానికి వచ్చి సుబ్రాజ్ గారు, అది ఎలా పాసిబుల్? ఏ ఊరు అంటే భీమవరం అన్నాడు. సో కాసేపు మాట్లాడాము, మాట్లాడడానికి కొంచెం తమాషాగాను విచిత్రంగాను కొంచెం ఎఫెక్టివ్గా అనిపించాడు. తర్వాత సినిమాలో ఒక క్యారెక్టర్ అంటే సార్ రారా, అప్పటికి తను ట్రై చేస్తున్నాడు యాక్టర్గా రారా అని చేస్తాడు. అన్ప్రిడిక్టబుల్, అది ఎలా చేశారా ఏంటనేది మీకే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ. అండ్ సార్ ఈ మూవీ ఈ టైంలో కాకుండా అండ్ ఆగస్ట్ 15 కానీ లేకపోతే జాన్ 26 కానీ ఆ టైంలో రిలీజ్ చేసింటే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? బాగుండు కానీ ఆ టైం ఆ రోజుల్లో 2 రోజుల్లోనూ టీవీలో ఉంటుంది సినిమా, థియేటర్కి అందుకు వచ్చి వస్తారు కదా, అది ఎలా కంపల్సరీ టీవీల్లో ఉంటుంది. ఇంట్లో కంటే థియేటర్లో కంటే ఇంట్లో కూర్చొని చూడటం లగ్జరీ కదా, కానీ థియేటర్లో చూసే ఫీల్ ఆ ఫీల్ రాదు కదా, అందుకనే దానికి సెపరేట్ డేట్ పెట్టాం. ఓకే, మీరు ఈ మూవీ తీసిన తర్వాత మీకు వచ్చిన ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి? చాలా బెస్ట్ కాంప్లిమెంట్, చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్, సో మెనీ. కాబట్టి అందులో మీరు మీ క్లోజ్గా ఉన్న వాళ్ళు కానీ ఎవరో ఒకరు ఇచ్చింది మాత్రం ఇప్పటికీ గుర్తు, చాలా ఒక్కళ్ళు పర్టికులర్ చెప్పలేదు. ఓకే, ఎవ్రీబడి సేవ్ హ్యాపీ. అండ్ అలాగే ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ కానీ అండ్ రవితేజ గారి క్యారెక్టర్, సో ఆ టైం కల్లా దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ కైండ్ ఆఫ్ థింగ్ వెళ్ళిపోతున్నారు. సో ఈ క్యారెక్టర్స్ అని చెప్పి వన్ ఆఫ్ ద హీరోగా ఒప్పించడానికి ఏమో అట్లా మా ఫ్రెండ్స్ సినిమా చేస్తా ఉంటారు, ఈ క్యారెక్టర్ రన్ రా అంటే వచ్చేస్తారు అంతే.
దాని మీద పెద్ద డిస్కషన్లు అవి కూడా ఉండవు. క్యారెక్టర్లు కూడా చెప్పలేదు యాక్చువల్గా. పలానా రోజుల నుంచి షూటింగ్ రారా అంటే వస్తారు అంతే. అలా అయిపోయిందని అంతే. ఓకే, తనకైతే చాలా నమ్మకం కంపల్సరీ మనల్ని పిలుస్తున్నాడంటే ఏదో ఉంటుంది అక్కడ. ఖడ్గం మూవీలో మెయిన్గా డైలాగ్స్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క తూట అలా వెళ్తుంటుంది. సో ఆ డైలాగ్స్ ఇప్పటికీ గుర్తుండిపోయే డైలాగ్స్ రాశారు ఉత్తేజ్ గారు, మరి దాని గురించి సార్. ఉత్తేజ్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా శివ నుంచి పరిచయం మా ఇద్దరికి. మా ఇద్దరం కలిసి మా చాలా చాలా విషయాల్లో మా ఇద్దరు ఒపీనియన్లు సిమిలర్గా ఉంటాయి. అన్నీ ఆ ఫ్రస్ట్రేషన్ కానీ, యాంగర్ కానీ, ఇరిటేషన్ కానీ, లవ్ కానీ మొత్తం అంతా చాలా దగ్గర దగ్గరగా ఉంటాయి. ప్లస్ దేని మీద ఒక జడ్జిమెంట్ కానీ, ఒక పవర్స్ కానీ. అతను నాకంటే ఎక్కువ ఎమోషనల్ ఆడు, ప్లస్ గొప్ప రైటర్. శివ నుంచి చూస్తున్నాను. శివలో రామ్గారు శివగాని అంతంగా తర్వాత సినిమాల్లో అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడు గబుక్కునే ఉత్తేజని పిలిచి, ఉత్తేజ ఇలా అనుకుంటున్నాను, ఇది ఒక సీన్ పేపర్ మీద పెట్టంటే రాసి నాకు ఫస్ట్ చూపించేవాడు. అనే ఇది ఓకేనా అంటే చిన్న చిన్న మేము డిస్కషన్ తర్వాత బాస్ దగ్గరికి వెళ్ళాడు. సో అలాగా వాడు ఎంత గొప్ప రైటర్ అనేది నాకు తెలుసు. మంచి యాక్టరు, గొప్ప రైటర్, ఆడు గొప్ప థాట్ ప్రాసెస్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే అలా బ్యాకింగ్ సుద్దాల హనుమంత్ గారు కానీ, వాళ్ళ నాన్నగారు ఆకుపత్ని శ్రీరాములు గారు, ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటరు, సాయుధ పోరాటంలో ఇన్వాల్వ్మెంటు, సింగరు, ప్లస్ వీడు మల్టీ టాలెంటెడ్, వీడు యాక్టరు, సింగరు, ప్లస్ మ్యూజిషియను, స్కెచ్లు వేస్తుంటాడు. సో అవన్నీ ఉంది కాబట్టి నాకు ప్రతి సినిమాకి గులాబీ నుంచి పక్కన ఆడు ఖాళీ ఉన్నప్పుడు వచ్చి షూటింగ్ దగ్గరకు వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా సీన్ ఇది చేస్తున్నానరా, ఇది ఎలాగ ఏదైనా పేపర్ మీద పెట్టరా అంటే దాన్ని ఏదో మా ఇద్దరికి దగ్గర దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను అనుకున్న దాన్ని చాలా దగ్గరికి రాయగలడు. అలాగే నిన్నే పెళ్ళడితే కానీ సింధూరం బాగా అవుట్డోర్లో చేసాం, దాంట్లో లేడు చంద్రలేఖ ఉన్నాడు, అంతఃపురంలో ఉంటాడు, గాయంలో ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఈ సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైలాగ్ ఎందుకు వెళ్ళిపోదాం రారా అని మంచి క్యారెక్టర్ ఒకటి ఇచ్చి దాంతోపాటు ఇది కూడా అంటే ఆ డైలాగ్స్ అయితే ప్రతి ఒక్కటి టచ్చింగ్గా ఉంటుంది. అది ఒకటి పదిసార్లు చూసుకున్నాము మేము. ఏది ఎవరిని హర్ట్ చేయకూడదు, మిస్ అవ్వకూడదు, మనం తప్పు చెప్పామనే భావన రాకూడదు ఎవరికైనా. ఇది చాలా ఉండాలి, చాలా రైఫిడ్ చేయదు డైలాగ్స్ ఆ సినిమాలో. ఇది చాలా సెన్సిటివ్ పాయింట్ కదా సార్, ఒకటికి పదిసార్లు క్రాస్ చెక్ చేయాలి. అవును, అండ్ అబ్జెక్షన్స్ కానీ అట్లా ఏమన్నా వచ్చాయా ఈ స్క్రిప్ట్ డెవలప్ అసలు అట్లా ఏం లేదు. ఫైనల్గా మా గురుగారు ఉన్నారు కదా శాస్త్రి గారికి చెప్పి, అది షూట్ చేసిన తర్వాత ఆయన చూపించి, సత్యానంద్ గారు ఆయన కంట్రిబ్యూషన్ ఉంది, వాళ్ళు చూపించేవాళ్ళం ఎప్పుడు షూట్ అయిపోగానే ఎడిట్ చేసి వాళ్ళు చూపించి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని ముందుకు వెళ్తా ఉన్నారు. ఓకే, అలాగే 30 ఇయర్స్ పృథ్వీ గారు, ఏంటంటే పృథ్వీ అని మాకు తెలుసు. సో ఆ టైంలో పృథ్వీ గారి దగ్గర జోబులో డబ్బులు అనేది కూడా లేవు అట్లాంటిది. సో ఆయనను మామూలుగా పర్సనల్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పింది ఆయనకు ఒక లైఫ్ టైం క్యారెక్టర్ అనేది ఇచ్చేసి ఆయన పేరు ముందు కూడా 30 ఇయర్స్ పృథ్వీ అనేది కూడా ఇచ్చేసి. అలా అనుకుని డిజైన్ చేసింది కాదు, ఆ సినిమాలో ఒక సీక్వెన్స్ కోసం, ఒక సీక్వెన్స్లో ఈ కోటి అనే క్యారెక్టర్ జూనియర్ ఆర్టిస్ట్ కింద చేస్తూ ఉంటాడు, ఒక షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ హీరో డైలాగ్ చెప్పలేకపోయాడు, చాలా టేకులు 100 టేకులు అవుతుంటే ఈ జూనియర్ ఆర్టిస్టు ఆ డైలాగ్ చెప్పాడు, ఇది సీక్వెన్స్, దానికి ఒకటి కావాలి. సో పృథ్వీ గారు నాకు సింధూరం నుంచి చేస్తున్నాడు, సింధూరం చేశాడు, సముద్రం చేశాడు, చంద్రలేఖ చంద్రలేఖలు ఉన్నాడు. ఆడి ఆడి దగ్గర ఏదో ఒక విచిత్రమైన కామిక్ సెన్స్ ఉంది, ఒక విచిత్రమైన గోరోజనం అంటాం అది మా సైడ్, గోరోజనం ఉంది, అది ఇస్తున్నాకు అది. సో ఆడిని సరే రారా వీడికి ఒక ఆడు, ప్లస్ మైథలాజికల్ క్యారెక్టర్స్ లుక్ ఉంటుంది ఆడి దగ్గర, ఆడి బాడీ కానీ, ఫేస్ కానీ, ఆడి ముక్కు కానీ. సో ఒక రాజు క్యారెక్టర్ రారా అని ఫస్ట్ వేసి చేస్తున్నప్పుడు డైలాగ్ చెప్పలేక ఒక పెద్ద హీరో ఇరిటేట్ అవుతున్నాడు, నోటి తిరగట్లేదు, గుర్తుండట్లేదు అన్న దాని మీద వాటితోటి షూట్ చేస్తా ఇంప్రాంప్ట్లో చెప్పింది డైలాగ్ అని, నువ్వు నాకే చెప్తావరా 30 ఇయర్స్ రాయకుండా అనే. అది ఒకసారి చెప్పినప్పుడు బాగుంది అనిపిస్తుంది, తర్వాత నెక్స్ట్ టైం కూడా రిపీట్ చేయలేదా నన్ను, అక్కడి నుంచి 4-5 సార్లు రిపీట్ చేస్తే అది ఫార్మాట్ అయిపోయింది. అలాగే చాలా యాక్సిడెంటల్గా జరిగింది ఆ సీన్ డిజైన్ అనేది కూడా యాక్సిడెంటల్గా జరిగింది. లేదు, సీన్ ఫస్ట్ నుంచి ఉంది స్క్రీన్ ప్లేలో, స్టూడియోలో జరుగుతూ ఉంటే ఇలాగా అంటే ఆ జూనియర్ ఆర్టిస్ట్ డైలాగ్ చెప్తాడు, డైలాగ్ చెప్పి థూవన్ ఊసేసి పోతాడు, బయటికి వెళ్ళి తిడతాడు, ఇలాంటి వాళ్ళు అందరూ హీరోల కింద ఉన్నారు, నాలంటోడికి ఛాన్స్ రావట్లేదు, ఆడి ఫ్రస్ట్రేషన్ ఆడిది అన్న దాని మీద వచ్చింది.
అందుకే ఆ గోవింద గోవింద అనే సాంగ్ లో కూడా మొత్తం కోరికలు కూడా కోరిపి చేసుకున్నారు. అది ఎవడైనా సరే మనం ఎవరైనా సరే దేవుడి దగ్గరికి వెళ్తే అలాగే కోరుకుంటాం కదా, ఇప్పటికి వెళ్ళినా ఎందుకు కోరుకుంటాం, దేవుడి దగ్గర కూడా మొమ్మటం ఎందుకు, దేవుడిని కోరుకుంటే ఇలాగే కోరుకోవాలని అనిపించేలా మీరు కూడా ఆ సాంగ్ లో అలాగే కోరుకుంటారు. అది చిరవల్లి విజయకుమార్ అని, అది చాలా విచిత్రం. అసలు అప్పటికి ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అయితే ఇప్పుడు ఎక్కడో వచ్చాడు కలవటానికి, నేను రైటర్ని సార్ చేస్తాను, నేను శాస్త్రి గారితో రాయించుకుంటాంటారా అంటారు, ఒకసారి వినండి సార్, విన్నే ఉపయోగం అంటారా, నీకు డిసప్పాయింట్మెంట్ టైం వేస్ట్ వద్దురా అని అని నేను శాస్త్రి గారి ప్రిఫరెన్స్ రా అని నేను వెళ్ళిపోతుంటే కూడా వస్తూ కారెక్కే లోపల పాట చెప్పేసాడు. ఆ ఎంతజాజం నచ్చింది నాకు. సరేరా ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాను. తర్వాత ఈ సినిమాలో ఈ పాట అద్నాన్ స్వామి అనే ఒక పాకిస్తానీ సింగరు ఇండియాలో వచ్చి చేస్తూ ఉన్నాడు. మనకి అతను ఫస్ట్ సాంగ్ హిందీ అంతఃపురంలో పాడించాం అప్పుడు తెలుసాం. ఓకే, అతను గోవింద తోటి ఒక ప్రైవేట్ వీడియో, అతని ప్రమోషన్ కోసం ఒక వీడియో చేసుకున్నాడు, మ్యూజిక్ వీడియో లిఫ్ట్ కరాదే అనే సాంగ్. అందులో దేవుణ్ణి అడుగుతూ ఉంటాడు అనమాట, నన్ను నాకు లిఫ్ట్ ఇవ్వు, నాకు లిఫ్ట్ ఇవ్వు, నాకు లిఫ్ట్ ఇవ్వు అని. అందులో ఒక కోరిక కోరుతాడు, ఒక కారు ఇవ్వు, ఒక కారు కుదరకపోతే 4 కార్లు ఇవ్వు అని. ఏంట్రా అని అద్దన్ స్వామితో కూడా మాట్లాడా. తర్వాత ఆ థాట్ నచ్చి దేవుడిని ఇలా కోరుకుని బెదరగొట్టేసే పాట అవ్వాలరా అని అప్పుడు ఎత్తితే వీడు సడన్ చిరవల్లి విజయకుమార్ గుర్తొచ్చాడు. బహుశా ఏదో స్వీట్ షాప్లో పొట్లాలు కడతానే ఏదో అలాంటి ప్రొఫెషన్ ఆడు, కానీ టాలెంట్ అలా ఉంటుంది చూడు. సో ఆయన ఎతకమని మేనేజర్స్కి ఇచ్చేస్తే వాళ్ళు ఏదో మొత్తానికి 2 రోజుల తర్వాత పట్టుకున్నారు. సో అని కూర్చోబెట్టి ఈ పాట వినిపించి, ఈ పాట చూపించి, ఆ పాట లిరిక్స్ అంతా ప్రింట్అవుట్ తీసి అడిగిచ్చి, ఇలాంటి పాట ఇది దీన్ని కాపీ కొట్టకుండా, దీన్ని ఫాలో అవ్వకుండా, ఈ ఫీల్తో ఒక పాట కావాలి, దేవుణ్ణి కోరుకోవాలి అంటే అడుగు రాసిన తర్వాత ట్యూన్ చేశాం. ఈ మూవీ కంటే ముందు అవార్డ్స్ మీకు లెక్కలేనన్ని అవార్డ్స్ వచ్చాయి. ఫస్ట్ 3 మూవీస్కే నేషనల్ అవార్డ్స్ అనేది కూడా వచ్చాయి. అండ్ ఈ మూవీకి అయితే 5 ఫిలింఫేర్, 3 నంది అవార్డ్స్ అనేది కూడా వచ్చాయి. సో 5 నంది అవార్డులు, 5 నంది అవార్డులు అండ్ 3 ఫిలింఫేర్ అవార్డ్స్. సో ఎలా అనిపించింది ఏంటి సార్? అవార్డ్స్ ఎప్పుడూ కిక్ ఇస్తాయి, అంతే, అంత మించి హ్యాపీ అండి. ఇట్ వాస్ నైస్ సార్. ఖడ్గం మూవీ గురించి బోల్డ్ అనే విశేషాలు అనేది కూడా మాతో షేర్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.